హాయ్ దిస్ ఇస్ సురేష్ ఈరోజు లాభము నష్టము ల మీద లాభము నష్టముల మీద మనము ఆల్ అన్ని ఫార్ములస్ని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు లాభంని నేను లాభం సంబంధించినవన్నీ లెఫ్ట్ సైడ్లోని నష్టం సంబంధించి రైట్స్లో నేను రాస్తున్నాను అసలు లాభం ఎప్పుడు వస్తుంది నష్టం ఎప్పుడు వస్తుందంటే లాభము అనేది అమ్మిన వేళ ఎక్కువయ్యి అమ్మిన వేళ ఎక్కువయ్యి కొన్న వేళ తక్కువైతే అప్పుడు లాభం వస్తుంది అలా కాకుండా అలా కాకుండా నష్టం ఎప్పుడు వస్తుందంటే దానికి రివర్స్లో వస్తుంది అంటే కొన్న వేళ ఎక్కువ ఉండి అమ్మిన వాళ్ళ తక్కువ ఉంటే అప్పుడు నష్టం వస్తుంది కొన్న వాళ్ళని ఇంగ్లీష్లో కాస్ట్ ప్రైస్ అని అమ్మిన వెళ్ళని సెల్లింగ్ ప్రైస్ అని నష్టంని లాస్ అని లాభంని గెయిన్ ఆర్ ప్రాఫిట్ అని అంటారండి సో అది ఇంగ్లీష్లో ఇప్పుడు మనము ఫస్ట్ ఫామ్లో లాభంకి మాట్లాడదాం లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్నవెల అలాగే ఇందులో ఇప్పుడు అమ్మిన వేల కావాలనుకోండి ఈ కొన్న వేల వస్తే ప్లస్ అవుతుంది సో అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు కొన్న కొన్నవెల ప్లస్ లాభము అలాగే కొన్నవెల కావాలనుకోండి కొన్న వేల కావాలనుకుంటే అమ్మిన వేల మైనస్ లాభం ఈ మూడు ఫామ్లాలు మనము ఇక్కడ నష్టంలో చూద్దాము ఫస్ట్ నష్టం ఫామ్లో మాట్లాడదాం నష్టం ఇజ్ ఈక్వల్ టు మైనస్ అమ్మిన వేళ అలాగే ఇక్కడ అమ్మిన వేళ ఉందనుకోండి అమ్మిన వేళ కావాలనుకోండి ఇప్పుడు నష్టం వచ్చినప్పుడు అమ్మిన వేల ఇజ్ ఈక్వల్ టు ఈ అమ్మిన వస్తే కొన్నవేల మైనస్ నష్టము అలాగే మూడో ఫార్ములా మనకి కొన్న వేల కావాలనుకోండి సో అమ్మిన వల ప్లస్ నష్టము నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే లాభంకి నష్టంకి కంపారిజన్ చెప్తున్నాను ఇక్కడ ఉండే ఫామ్లో అక్కడ ఉండే ఫార్మ్స్ డిఫరెన్స్ ఏంటని ఇప్పుడు లాభ శాతం గురించి మాట్లాడదాం లాభ శాతముకి ఫామ్లు ఏంటంటే లాభము బై కొన్నవేల ఇంటూ వంద దీని నుండి మనము లాభంకి కూడా ఫార్ములా రాయొచ్చు లాభం ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల ఇంటూ లాభ శాతము బై వంద ఈ రెండు ఫార్ములసు అక్కడ ఏ విధంగా మారుతునే చూద్దాం అంటే నష్టం లేదు నష్ట శాతం ఏ విధంగా ఉంటుంది నష్టం ఏ విధంగా ఉంటుంది అని చూద్దాం నష్ట శాతం ఇసుకు వాళ్ళు నష్టము బై కొన్న వేల ఇంటూ వంద అలాగే ఇక్కడ నష్టంకి ఫామ్లో కావాలనుకుంటున్నా నష్ట శాతం ఇచ్చినప్పుడు నష్టం ఇసుకు వాళ్ళు కొన్న ఇంటూ నష్ట శాతము బై వంద ఈ విధంగా మనము లాభ శాతంకి లాభంకి నష్ట శాతంకి నష్టంకి ఫార్ములాస్ కనిపెట్టాం అదే వచ్చాయి ఆరోదండి ఇక్కడ ఆరోది ఏంటంటే అమ్మిన వెల వేసిక్వల్ టు ఇప్పుడు లాభ శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెల వేసిక్వల్ టు కొన్న వెల ఇంటూ వంద ప్లస్ లాభ శాతము లాభ శాతాన్ని జీ పర్సెంటేజ్ రాస్తున్నాను బై వంద ఇది లాభ శాతం అండి సో అలాగే ఇక్కడ మనము దీని నుండి కొన్నవేల కావాలనుకోండి కొన్న వేల ఇజ్ ఈక్వల్ టు అమ్మిన వేల ఇంటూ వంద బై వంద ప్లస్ లాభ శాతం లాభ శాతం ఈ రెండు ఫార్మ్లసు నష్ట శాతం ఇచ్చినప్పుడు ఏ విధంగా మారుతాయి మనం చూద్దాము ఇక్కడ ఆరో ఫార్మ్లో దీన్ని కంపేర్ చేద్దాం ఇక్కడ అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు నష్ట శాతం ఇచ్చినప్పుడు కొన్న వేల ఇంటూ వంద మైనస్ నష్ట శాతముని ఎల్ పర్సెంటేజ్ అని రాస్తున్నాను నష్ట శాతం అండి ఇది ఓకే బై వంద అలాగే దీని నుండి కొన్న కావాలనుకోండి ఇస్ ఈక్వల్ టు అమ్మిన వేల ఇంటూ వంద బై వంద మైనస్ నష్ట శాతం ఈ విధంగా ఇక్కడ ఒక ఏడు ఫార్మ్లోసు అక్కడొక ఏడు ఫార్మ్లోసు మనము కంపేర్ చేసుకున్నామండి లాభ నష్టాల్లో ఈ పద్నాలుగు ఫార్ములాసు కన్నా ఎక్కువగా ఉండవు థ్యాంక్ యూ దిస్ ఈజ్ సురేష్